ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేయడం అంటే అంత ఈజీ కాదు పైగా షారుక్ లాంటి బడా స్టార్ అలాంటి పని చేశాడంటే అతను ఎంత ఆకలితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అందుకే ఇయర్ మొత్తం కింగ్ ఖాన్ సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు డమ్కీతో తిరిగి వచ్చాడు షారుక్ ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందా మరోసారి షారుక్ వెయ్యి కోట్లు కొల్లగొడతాడా ఆ డీటెయిల్స్ జనవరి ఇరవై ఐదున పఠాన్ రిలీజ్ అయింది వెయ్యి కోట్లు కొల్లగొట్టింది సెప్టెంబర్ లో జవాన్ రిలీజ్ అయింది ఈ మూవీ పఠాన్ మించి అంటే పదకొండు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది ఇదే స్పీడ్లో డంకీ కూడా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని నిన్నటి వరకు కింగ్ కాన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా కనిపించారు రాజ్ కుమార్ హిరాణి లాంటి స్టార్ డైరెక్టర్ వరుస బ్లాక్ బస్టర్స్ తో షారుఖ్ ఖాన్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డంకీ బాలీవుడ్కు మరో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందిస్తుందని అందరూ ఊహించారు కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమా అర్థమైంది డంకీ ఎక్స్పెక్టేషన్స్ కు దూరంగా నిలిచింది రాజ్ కుమార్ కెరీర్ కెరీర్లో వీక్ మూవీగా నిలిచిందని అతని అభిమానులే చెప్పుకొస్తున్నారు మున్నాభాయ్ పీకే త్రీ రేంజ్ లో హ్యూమర్ వర్కౌట్ కాలేదు అనేది దాంతో డంకీ నుంచి బాలీవుడ్ జవాన్ పఠాన్ రేంజ్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుందని త్వరగానే గ్రహించింది యావరేజ్ స్టాక్ డంకీ ఏ మేరకు వసూళ్లను అందుకుంటుంది అనేది ఫస్ట్ వీకెండ్ దాటితే కానీ తెలియదు